టుడే అవర్ టాపిక్ ఈస్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో కార్డ్స్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చూసుకుందాం. వన్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో టోటల్ 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో 26 బ్లాక్ కలర్లో ఉంటాయి, 26 రెడ్ కలర్లో ఉంటాయి. అంటే ఈ 26 ఓన్లీ రెడ్ కలర్ సింబల్స్తో ఉంటాయి, రెడ్ కలర్తో ఉంటాయి. ఈ 26 బ్లాక్ కలర్స్తో ఉంటాయి. ఈ 26 బ్లాక్ కలర్లో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి, ఒకటి స్పేడ్, ఒకటి క్లబ్. స్పేడ్లో ఎన్ని ఉంటాయి, 26ని 2గా డివైడ్ చేస్తే స్పేడ్ 13, క్లబ్ 13. స్పేడ్ యొక్క సింబల్ ఇలా ఉంటుంది, క్లబ్ యొక్క సింబల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు 26 రెడ్ కార్డ్స్ని కూడా టూ టైప్స్ ఉంటాయి. వన్ ఇస్ ద డైమండ్, డైమండ్ షేప్ ఇలా ఉంటుంది. ఈ డైమండ్లో 26ని 2గా డివైడ్ చేసినామంటే ఈచ్ సూట్లో ఎన్ని ఉంటాయి, ఒక్కొక్క దాన్ని సూట్ అంటారు. ఈ సూట్లో ఎన్ని ఉంటాయి, 13 కార్డ్స్ ఉంటాయి. హార్ట్ దాంట్లో ఎన్ని ఉంటాయి, 13 కార్డ్స్ ఉంటాయి. సో ఈ 13 కార్డ్స్లో కింగ్, క్వీన్, జే, జాక్, ఏ, అంటే జేకేక్యూఏ, ఇవి అనేవి 4 కార్డ్స్ ఉంటాయి. ఎవ్రీ సూట్లో అంటే ఎవ్రీ బ్లాక్లో ఇవి 4 ఉంటాయి. స్పేడ్లో 1 కింగ్, 1 క్వీన్, 1 జాక్, 1 ఏస్. రిమైనింగ్ 9, ఇవన్నీ 4 కార్డ్స్ కదా, రిమైనింగ్ 9 కార్డ్స్ ఏంటంటే డిజిట్ కార్డ్స్ ఆర్ నెంబర్ కార్డ్స్. అంటే 2 నుంచి 10 వరకు కనిపించే ఏంటివి, నెంబర్ కార్డ్స్ ఆర్ డిజిట్ కార్డ్స్. అంటే ఈ 2 to 10 ఎన్ని, 9 కార్డ్స్ ప్లస్ ఈ 4 కార్డ్స్ ఎంత, 13 కార్డ్స్. సేమ్ క్లబ్ లో కూడా అంతే, కింగ్, క్వీన్, జాక్, ఏస్, ఇవి 4 కార్డ్స్. 2 to 10 నెంబర్ కార్డ్స్ ఆర్ డిజిట్ కార్డ్స్ అంటారు. ఇవి 9 ప్లస్ 4 13. డైమండ్ షేప్ కూడా 4 ఏమో జేకేక్యూఏ ఉంటాయి, 2 to 10 ఏమో నెంబర్ కార్డ్స్, టోటల్ ఇస్ 13. ఇవి కూడా సేమ్, అన్నిట్లలో కింగ్, క్వీన్, జాక్, ఏస్ 2 to 10 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. బట్ పైన సింబల్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఒక ఇలా సింబల్ ఉంటే దీని ఏమంటారు, స్పేడ్ అంటారు. ఇలా సింబల్ ఉంటే క్లబ్, ఇది డైమండ్, ఇది హార్ట్. సో ఒక్కొక్క సూట్ లో మనకు 13 కార్డ్స్ ఉంటాయి. సో ఇప్పుడు 52 కార్డ్స్ ని 2గా డివైడ్ చేసినాం, 26 బ్లాక్ కార్డ్స్, 26 రెడ్ కార్డ్స్. ఈ 26 బ్లాక్ కార్డ్స్ లో మళ్ళీ 2 టైప్స్, ఒకటి అయితే స్పేడ్, 1 ఉంది, ఇంకోటి క్లబ్. సో ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, బ్లాక్ కలర్ లో వచ్చే పేర్లను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బిఎస్సి అని గుర్తుపెట్టుకోండి. బిఎస్సి గ్రూప్ ఉంటుంది కదా, బ్యాచులర్ ఆఫ్ సైన్స్, అంటే బ్లాక్ కలర్ లో స్పేడ్, క్లబ్. ఇదేంటి, రెడ్ కలర్ లో ఉండేటివి. ఒకవేళ మీకు ఇది కన్ఫ్యూజన్ లేకుంటే మిగిలిన ఎలాగో వస్తుంది, రెడ్ కాబట్టి రెడ్ లో ఏముంటాయి, డైమండ్ హార్ట్. అట్లా కాకుండా హెచ్ఆర్డి అని గుర్తుపెట్టుకోండి, హెచ్ఆర్డి, ఆర్ అంటే రెడ్ హార్ట్ డైమండ్. సో ఇది క్లాసిఫికేషన్. సో ఈ కింగ్, క్వీన్, జాక్ ఉన్నాయి కదా, ఈ 3 కార్డ్స్ ని ఏమంటారు అంటే ఫేస్ కార్డ్స్ అంటారు. ఏమంటారు, ఫేస్ కార్డ్స్. సో ఈ ఫేస్ కార్డ్స్ అనేవి టోటల్ ఎన్ని ఉంటాయి, ఒక్క దాంట్లో ఒక్కొక్క బ్లాక్ లో స్పేడ్ లో ఎన్ని ఉంటాయి, ఒక కింగ్, ఒక క్వీన్, ఒక జాక్. సేమ్ క్లబ్ లో కూడా కింగ్, క్వీన్, జాక్, సే డైమండ్ లో కూడా 3 ఉంటాయి, హార్ట్ లో కూడా 3 ఉంటాయి. సో టోటల్ ఎన్ని అంటే ఏంటి, ఇప్పుడు ఇందులో 3, 3, 3, 6, 6, 3, 9 ప్లస్ 3, 12 అంటే ఏంటి, ఒక్కో దాంట్లో 3 ఉంటాయి, 4 సూట్స్ కాబట్టి 3 × 4 ఏంటి, 12. ఈ 12లో 6 ఏమో బ్లాక్ ఉంటాయి, 6 రెడ్ ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు 1, 2, 3 ఏంటి, బ్లాక్ కలర్ కాబట్టి 6 వచ్చినాయి, ఇవి రెడ్ కలర్వి 6. సో జేకేక్యూ ఏమంటారు, ఫేస్ కార్డ్స్ అంటారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనకు డైరెక్ట్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఆనర్ కార్డ్ అని ఇస్తారు. సో ఆనర్ కార్డ్స్ ఎన్ని, ఫేస్ కార్డ్స్ ఎన్ని, ఆ ఫేస్ కార్డ్స్ లో బ్లాక్ ఎన్ని ఉంటాయి, రెడ్ ఎన్ని ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ జేకేక్యూఏస్, అంటే ఈ 3 ఫేస్ కార్డ్స్ కి ఇంకొక యాడ్ అయితే అంటే ఏస్ అంటే ఏంటి, ఏ కార్డ్ ఉంటుంది కదా, ఏ ఆ కార్డ్స్ ఏమంటారు అంటే హానర్ కార్డ్స్ అంటారు. సో ఇప్పుడు 1, 2, 3, 4 ఒక్క సూట్ లో ఏమున్నాయి మనకు, 4 హానర్ కార్డ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు టోటల్ కార్డ్స్ లో ఎన్ని హానర్ కార్డ్స్ ఉంటాయి, 4, 4, 8, 8, 4 + 12, 12, 4 + 16. సో ఈ 16 లో హాఫ్ అనేవి బ్లాక్ ఉంటాయి, హాఫ్ అనేవి రెడ్ ఉంటాయి. అందుకే హానర్ కార్డ్స్ ఒక్కో దాంట్లో 4 ఉంటాయి, 4 సూట్స్ కాబట్టి 16 ఉంటాయి, 8 రెడ్ 8 బ్లాక్. నెక్స్ట్ టోటల్ డిజిట్ కార్డ్స్ ఆర్ నెంబర్ కార్డ్స్. ఇప్పుడు ఇప్పుడు అయిపోయినాయి కింగ్, క్వీన్, జాక్, ఏస్ల గురించి అయిపోయింది. ఈ 3 ని ఫేస్ కార్డ్స్ అంటారు, ఈ 4 ని ఆనర్ కార్డ్స్ అంటారు, కౌంట్ యూస్ చేసుకున్నాం. రిమైనింగ్ ఏంటి, ఇంకా నెంబర్ కార్డ్స్ అంటే 2, 3, 4, 5 లైక్ దట్ 10, ఇవేంటి డిజిట్ కార్డ్స్. ఇప్పుడు ఇవన్నీ రీడ్ చేస్తే డిజిట్స్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అని చూసుకోవాలి. సో ఇవి ఈచ్ సూట్ లో 13 ఉంటాయి, అంటే ఈ 4 ఆనర్ కార్డ్స్ రీడ్ చేస్తే మిగిలిన ఏంటి, 9 కదా, 9, 9, 18, 18, 9, 27, 27, 9, 36. అంటే టోటల్
36 నెంబర్ కార్డ్స్ ఉంటాయి. సో ఈ నెంబర్ కార్డ్స్ లో 18 బ్లాక్, 18 రెడ్ ఇలా మీరు ఈ యొక్క చార్ట్ ని గుర్తు పెట్టుకుంటే ప్రాబిలిటీలో మన కార్డ్స్ పై వచ్చే ప్రాబ్లమ్ ని ఈజీగా చేయవచ్చు. ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ 2 కార్డ్స్ ఆర్ డ్రాన్ టుగెదర్ ఎట్ ర్యాండమ్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బోత్ ద కార్డ్స్ ఆర్ బీయింగ్ కింగ్స్? ఫస్ట్ ఏం చేసిండు, 2 కార్డ్స్ ని తీసిండు టుగెదర్ అంటే ఒకేసారి 52 కార్డ్స్ నుంచి 2 కార్డ్స్ తీసిండు. అంటే ఏంటి, శాంపుల్ నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత, 52 నుంచి 2 సెలెక్ట్ చేసుకుంటు కాబట్టి సి ఫర్ సెలెక్షన్, 52 సిపి. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బోత్ ద కార్డ్స్ బీయింగ్ కింగ్స్? అయితే ఆ రెండు కార్డ్స్ ఏం కావాలి, కింగ్స్ కావాలి. సో ఇప్పుడు మనకు ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ లో ఎన్ని కింగ్స్ ఉంటాయని తెలవాలి. సో టోటల్ గా 4 కింగ్స్ ఉంటాయి. ఎలా, స్పేడ్ లో 1 ఉంటాయి, క్లబ్ లో 1 ఉంటుంది, హార్ట్ లో 1 ఉంటుంది, డైమండ్ లో 1 ఉంటుంది. అంటే టోటల్ ఎన్ని, 4 కింగ్స్. ఈ 4 కింగ్స్ నుంచి ఎన్ని కింగ్స్ కావాలి, ఓన్లీ 2 కింగ్స్ ఏ కావాలి. సో నెంబర్ ఆఫ్ ఎన్ ఆఫ్ ఈక్వల్ టు ఎంత, 4c2. సో మనకి ఫార్ములా ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎస్, మీన్స్ 4c2 by 52c2. ఈ 4c2 by 52c2 లో మనం ఎన్సీఆర్ ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు. అదర్వైజ్ ఇప్పుడు 4 ఎన్ని c2 ఉంది కాబట్టి 4 ఏం రాయాలంటే రివర్స్ లో 2 టైమ్స్ రావాలంటే 4 × 3, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసినాం, రివర్స్ వెళ్ళాలి ఎప్పుడైనా 4 × 2 బై, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 × 1, ఇక్కడ ఏముంది 52c2 కదా, 52 × 51 బై 2 × 1. ఈ 2 × 1 2 × 1 క్యాన్సల్ అయితే మిగిలింది ఏంటి మనకు, 4 × 3 బై 52 × 51, అంటే 3 3 1 3, 2 వెళ్తుంది 3 7 4 1 4, 1 వెళ్తుంది 4 3 0. సో 1 by 13 × 17 మీన్స్ 221. ఇలా ప్రాబ్లమ్స్ చేయాలి. మనకు ప్రాబిలిటీలో కార్డ్స్ ప్రాబ్లమ్స్ చేయడం ఈజీ, బట్ ఒక్కొక్క కార్డ్స్ లో ఎన్ని కింగ్స్ ఉంటాయి, ఎన్ని హానర్, ఎన్ని ఫేస్ కార్డ్స్ అనేది ఫస్ట్ చార్ట్ అనేది గుర్తుంటేనే మనకు ప్రాబ్లమ్స్ చేయడం అనేది ఈజీ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్, 2 కార్డ్స్ ఆర్ డ్రాన్ టుగెదర్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్, ద ప్రాబిలిటీ దట్ 1 ఈజ్ ఎ స్పేడ్ అండ్ 1 ఈజ్ హార్ట్. ఈ 2 కార్డ్స్ ని డ్రాన్ చేసిండు, అవుట్ ఆఫ్ 52 కార్డ్స్ లో 1 కార్డ్ ఈజ్ స్పేడ్ అండ్ 1 కార్డ్ ఈజ్ హార్ట్ అని ఇచ్చింది. సో ప్రాబబిలిటీ అనుకోమంటుండే ఒక స్పేడ్ ఒక హార్ట్ కార్డ్స్ రావడానికి. సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఎస్ ఎంత, 52 కార్డ్స్ నుంచి 2 కార్డ్స్ ని సెలెక్ట్ చేసుకుండు. నెంబర్ ఆఫ్ ఈ ఏంటి, స్పేడ్ కార్డ్ ఒకటి రావాలి, హార్ట్ కార్డ్ ఒకటి రావాలి. సో ప్రాబబిలిటీలో అండ్ అనిస్తే ఇంటూ సింబల్ యూజ్ చేయాలి, ఆర్ అనిస్తే ప్లస్ సింబల్ యూజ్ చేయాలి. సో ఇక్కడ అండ్ అని ఇచ్చింది కాబట్టి ఇప్పుడు స్పేడ్ కి హార్ట్ కి ఏమి ఉండాలి, సింబల్ ఇంటూ ఉండాలి. సో స్పేడ్ అంటే ఎన్ని కార్డ్స్ ఉంటాయి, టోటల్ 52 కార్డ్స్ ని 4 గా డివైడ్ చేస్తాం, స్పేడ్, క్లబ్, హార్ట్, డైమండ్. సో ఈచ్ సూట్ లో ఎన్ని ఉంటాయి, 13 కాబట్టి ఇప్పుడు స్పేడ్ కార్డ్ ఎన్ని ఉంటాయి మనకు, 13 ఉంటాయి. ఈ 13 లకి ఎన్ని కార్డ్స్ కావాలి, ఓన్లీ 1 కార్డ్ కాబట్టి C1 ఇంటూ అంటే డాట్ పెట్టుకుంటాం. నెక్స్ట్ 1 ఈజ్ అ హార్ట్, హార్ట్ అంటే హార్ట్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. సో ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి, 1 కాబట్టి 13 లకి వెళ్ళి 1. ప్రాబిలిటీ ఆఫ్ ఈక్వల్ టు ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ఏంటి, 13 C1 × 13 C1 by 52 C2. 13 C1 is నథింగ్ బట్ 13 × 13 by 52 C2, అంటే ఏం రాస్తాం, 52, ఇలా 2 times 2 ఉంది కాబట్టి 2 times రావాలంటే 52 × 51 by 2 × 1. సో ఈ 2 అనేది అదర్వైజ్ 2 2s are 2 6s, మనకి ఇప్పుడు ఏం మిగిలింది, 13 × 13 by 26 × 51, 13 2s. సో 13 by 1 are 2. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ సర్కుల్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఈస్ ఏ కింగ్, ఏ బ్లాక్ కార్డ్, ఏ నెంబర్ కార్డ్, ఏ డైమండ్, ఏ బ్లాక్ హార్నర్. అంటే ఒకటే కార్డ్ ని డ్రా చేసి తీసుకున్నాడు, ఇక్కడ నుంచి 52 కార్డ్స్ నుంచి ఒకే కార్డ్ ని తీస్తే
కింగ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు అంటే 5 ప్రాబ్లమ్స్ ఇచ్చిండు ఇండివిజువల్ గా. సో ఫస్ట్ ప్రాబ్లం ఏంది, కింగ్ కావడానికి ప్రాబిలిటీ ఎంత? అసలు ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ లో ఎన్ని కింగ్స్ ఉంటాయి? 4 కింగ్స్ ఉంటాయి. ఎందుకు? ఈచ్ సూట్ లో ఒక్కొక్క కింగ్ ఉంటుంది కాబట్టి 4 సూట్లలో వన్ అని ఏమవుతుంది, 4 అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకటే కార్డు తీస్తున్నాం కాబట్టి 4C1 బై ఎన్ని, మనం టోటల్ ఎంత 52 C1 అంటే ఏంది 4/52 అంటే 1/13. నెక్స్ట్ బి ప్రాబ్లం ఏంది, ఏ బ్లాక్ కార్డ్, 52 కార్డ్స్ లో బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, రెడ్ కార్డ్స్ ఎంత ఉంటాయి? సో 52 కార్డ్స్ లో 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి, 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి మనకు కావాల్సింది ఏంది, బ్లాక్ కార్డ్ అంటే ఎన్ని ఉంటాయి, 26C1/52C1 మీన్స్ 26/52 ఇస్ నథింగ్ బట్ 1/2. నెక్స్ట్ ఏ నెంబర్ కార్డ్, 52 కార్డ్స్ లలో నెంబర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 36 ఉంటాయి. 36 ఎందుకు ఉంటాయి అంటే 16 అనేటివి హానర్ కార్డ్స్ పోతాయి. 16 హానర్ కార్డ్స్ అంటే ఏంది, JKQA లను హానర్ కార్డ్స్ అంటారు కదా, ఒక్కొక్క సూట్ లో 4 ఉంటాయి అంటే 4 సూట్లు కాబట్టి 4 4 16 తీసేస్తే 52లోకి వెళ్ళి 16 తీసేస్తే నెంబర్ కార్డ్స్ అంటే ఏంది, 2 2 10 అని ఉంటాయి, 36 ఉంటాయి. సో అది మనకు కావాల్సిన కార్డ్ ఒకవేళ నెంబర్ కార్డ్ కావాలంటే 36C1/52C1 అంటే 36 బై 52 అంటే 4 9 36, 4 1 4, 4 3 2. నెక్స్ట్ ఏ డైమండ్ కార్డ్, డైమండ్స్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి, 52 కార్డ్స్ ని 4 గా డివైడ్ చేస్తే క్లబ్ స్పేడ్ 13, క్లబ్ 13, డైమండ్ 13, హార్ట్ 13. అంటే డైమండ్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి, 13 కార్డ్స్ ఉంటాయి కాబట్టి 13 కార్డులకి వెళ్ళి ఒకటే కార్డ్ కావాలి కాబట్టి 13C1 అవుట్ ఆఫ్ 52C1 అంటే 13/52 మీన్స్ 1/4. నెక్స్ట్ ఏ బ్లాక్ హానర్ కార్డ్, హానర్ కార్డ్స్ అంటే ఏంది, JKQA ఏమంటారు, హానర్ కార్డ్స్ అంటారు. సో ఇప్పుడు ఏ హానర్ కావాలి, బ్లాక్ హానర్ కార్డ్స్ కావాలంటే బ్లాక్ మనకి బ్లాక్ కార్డ్స్ 26 ఉంటే అందులో స్పేడ్ లో 13, క్లబ్ లో 13 అని డివైడ్ చేసాం. సో క్లబ్ లో స్పేడ్ లో JKQ ఉంటాయి, క్లబ్ లో JKQ ఉంటాయి, ఇవన్నీ హానర్ కార్డ్స్ అంటారు కదా. అంటే ఇందులో 4 హానర్ కార్డ్స్, ఇందులో 4 హానర్ కార్డ్స్ అంటే ఏమైనా మొత్తం టోటల్ 8 హానర్ కార్డ్స్ అని, ఏవి బ్లాక్ కలర్. సో ఒక బ్లాక్ హానర్ కావాలంటే ఏంది, 8C1/52C1 అంటే 8/52, 4 2 4 1 3 1 4 3 2/13. ఇలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్, 2 కార్డ్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ బోత్ ద కార్డ్స్ విల్ ఏస్, ఎగ్జాక్ట్ 1 కార్డ్ షుడ్ బి క్వీన్, నో ఎనీ కార్డ్ ఈస్ ఆనర్ కార్డ్, నో ఎనీ కార్డ్ ఈస్ డిజిట్ కార్డ్, 1 కార్డ్ ఈస్ కింగ్ అండ్ అదర్ ఈస్ క్వీన్. అంటే ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లమ్ లో 5 ప్రాబ్లమ్స్ ఇచ్చిండు. సో ఎన్ని కార్డ్స్ సెలెక్ట్ చేసినా అని చెప్పి 2 కార్డ్స్ ని 52 కార్డ్స్ నుంచి తీసిండు. ఫస్ట్ ప్రాబ్లం ఏంది, బోత్ ద కార్డ్స్ విల్ ఏస్, ఏస్ అంటే ఏంది, ఏ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఏస్ కార్డ్స్ ఒక్కొక్క సూట్ లో ఒకటి ఉంటది కాబట్టి స్పేడ్ లో ఒకటి ఉంటది, క్లబ్ లో ఒకటి ఉంటది, హార్ట్ లో ఒకటి ఉంటది, డైమండ్ లో ఒకటి ఉంటది. ఏంటంటే ఇప్పుడు 4 ఏస్ లైన్. సో ఇప్పుడు మనకి బోత్ ద కార్డ్స్ ఏస్ కావాలంటే ఏంది, 4 కార్డ్స్ నుంచి 2 కార్డ్స్ తీయాలి అవుట్ ఆఫ్ 52 CT. అంటే ఏంది, 4 × 3/2 × 1 డివైడెడ్ బై 52 × 51/2 × 1 క్యాన్సల్ అయితే 4 × 3/52 × 51 3 3 1 3 7 4 1 4 3 అంటే 1/221. దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎగ్జాక్ట్ 1 కార్డ్ షుడ్ బి క్వీన్, అంటే ఒక కార్డు మాత్రం మనకు క్వీన్ కావాలి, మీ రిమైనింగ్ కార్డు ఏవైనా అవసరం లేదు. సో ఎగ్జాక్ట్ 1 కార్డ్ క్వీన్ అంటే ఒక్కొక్క సూట్ లో ఒక క్వీన్ ఉంటుంది కదా, 1 2 3 4 అంటే 4 ఉంటాయి టోటల్. ఎన్ని ఉంటాయి, 4, దాంట్లలో ఒక కార్డ్ మాత్రం క్వీన్ కావాలి. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 52లోకి వెళ్ళి 4 పోయినాయి అంటే ఎన్ని ఉంటాయి,
48 ఉంటాయి. సో రిమైనింగ్ 48 లకు వెళ్ళి ఒకటి తీసుకోవాలంటే 4C1 ఇంటూ 48C1 బై 52C2. సో 4 ఇంటూ 48 బై 52 ఇంటూ 51 బై 2 ఇంటూ 1 అంటే 226. ఏమొచ్చింది? 4 ఇంటూ 48 బై 26 ఇంటూ 51. సో 317 లా. సో ఇక్కడ ఏమైంది? 2 2 2 13 ఇస్ 32 బై 221. నెక్స్ట్ ప్రాబ్లమ్, నో ఎనీ కార్డ్ ఇస్ హానర్ కార్డ్. హానర్ కార్డ్స్ అంటే ఏంది? JKQ ఏలని ఏమంటారు? హానర్ కార్డ్స్ అంటారు. అంటే మనం తీసే కార్డు హానర్ కార్డ్స్ కావు. మొత్తం టోటల్ ఎన్ని హానర్ కార్డ్స్ ఉంటాయి? ఒక్కో దాంట్లో 4 హానర్ కార్డ్స్ ఉంటాయి కాబట్టి టోటల్ ఎంత? 16 హానర్ కార్డ్స్. అంటే ఇప్పుడు మనం తీసేది 16 ల నుంచి రావద్దు. అంటే 52లకి వెళ్ళి 16 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత? 36. అంటే ఈ 36 రిమైనింగ్ కార్డుల నుంచి మనం 2 తీసుకోవాలి. అంటే 36 ఇంటూ 35 బై 52 ఇంటూ 51. డైరెక్ట్ గా రాసుకున్నాం. ఎందుకు 2 ఇంటూ 1? ఇక్కడ కింద రాస్తాం, ఈ డినామినేటర్ ఈ డినామినేటర్ క్యాన్సల్ అవుతుంది. సో 3 1 3 2 317. ఫోర్ 3 4 1 4 3. సో ఏమొచ్చింది? ఇప్పుడు డివైడ్ అయ్యేలా 221 వస్తుంది. 105. నెక్స్ట్, నో ఎనీ కార్డ్ ఇస్ డిజిట్ కార్డ్. నో ఎనీ కార్డ్ ఇస్ డిజిట్ కార్డ్ అంటే డిజిట్ కార్డ్ ఎన్ని ఉంటాయి? మొత్తం 36 ఉంటాయి. ఎందుకు? ఒక్కొక్క సూట్ లో 9 ఉంటాయి. డిజిట్ కార్డ్ ఇస్ నథింగ్ బట్ 2 to 10 కార్డ్స్ డిజిట్ కార్డ్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో 9 అంటే 9 9 9 9, 36 ఉంటాయి. సో 36 తీసేస్తే 52లకి వెళ్ళి 36 తీసేస్తే మనకి ఏముంటాయి రిమైనింగ్? 16 కార్డ్స్. అంటే ఇది దీనికి జస్ట్ ఆపోజిట్. ఇక్కడ ఏంటి? 16 తీసేస్తే 36 వచ్చినాయి. ఎందుకు? హానర్ కార్డ్స్ రావద్దండి. ఇక్కడ ఏంటి? జస్ట్ క్వశ్చన్ చేంజ్ చేసి నో ఎనీ కార్డ్ అంటే డిజిట్ కార్డ్ కావద్దంటే మిగిలిన ఏంటి? హానర్ కార్డ్సే కదా. సో ఎన్ని తీసుకోవాలి? 66C2 ఇంటూ 15C2 మీన్స్ 16 ఇంటూ 15 బై 52 ఇంటూ 51. 4 4 16 4 1 4 3. సో మనకి ఏమొచ్చింది? 15 4 60 by 13 into 51. ఇది ఇంకా పోతుంది, క్యాన్సల్ చేసుకుంటే మీరు ఇంకా వాల్యూ చూసుకోండి. నెక్స్ట్, వన్ కార్డ్ ఇస్ ద కింగ్ అదర్ ఇస్ ద క్వీన్. అయితే 52 కార్డ్స్ నుంచి 2 కార్డ్స్ ఇస్తే వన్ కార్డ్ ఏంది? కింగ్ కావాలి, అదర్ కార్డ్ ఇస్ క్వీన్ కావాలి. ఎన్ని కింగ్స్ ఉంటాయి టోటల్ గా? ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంటాయి కాబట్టి 4 కింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ 4 ఇట్లకి వెళ్ళి ఒకటి తీసుకోవాలి. అండ్ వచ్చింది కాబట్టి కింగ్ టూ చూస్ చేయాలి. క్వీన్ ఎన్ని ఉంటాయి? కింగ్ ఎన్ని ఉంటాయి? క్వీన్స్ కూడా అన్నీ ఉంటాయి కాబట్టి 4 4C1 ఇంటూ 4C బై 52C2 మీన్స్ 4 ఇంటూ 4 బై 52 ఇంటూ 51 బై 2 ఇంటూ 1, 226. 4 ఇంటూ 4 బై 26 ఇంటూ 51 2 2 2 13 మీన్స్ 4 2 8 663. ప్రాబ్లం, వన్ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ సెప్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్స్, ఏ ఫేస్ కార్డ్, ఏ రెడ్ ఫేస్ కార్డ్, ద జాక్ ఆఫ్ హార్ట్, ద క్వీన్ ఆఫ్ డైమండ్ అండ్ ఏస్ నాట్ బి అన్ ఐస్. సో ఫస్ట్ ప్రాబ్లం, ఒక కార్డ్ తీసింది 52 కార్డ్స్ నుంచి, అయితే కింగ్ ఆఫ్ రెడ్ కలర్స్. సో రెడ్ కలర్లో ఉన్న కింగ్ కావాలంటే 52 కార్డ్స్ ఏం చేస్తాం మనం? 26 రెడ్ 26 బ్లాక్ అని డివైడ్ చేస్తాం. ఈ 26 రెడ్లో ఎన్ని కింగ్స్ ఉంటాయి? 26ని మళ్ళీ 13 13గా డివైడ్ చేస్తాం కాబట్టి ఇందులో ఒక కింగ్ ఇందులో ఒక కింగ్ అంటే ఎన్ని కింగ్స్ ఉంటాయి మొత్తం? 2 2లో నుంచి ఒకటి కావాలి కాబట్టి 2C1 బై అవుట్ ఆఫ్ ఎంత? 52C1 అంటే 2 బై 52 ఈక్వల్ టు 1 బై 26. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్స్ అంటే గ్రేటింగ్ ఫేస్ కార్డ్స్ అంటే మనం JKQ ఏమంటాం? ఫేస్ కార్డ్స్ అంటాం. సో టోటల్ ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి? ఈచ్ సూట్ లో 3 ఉంటాయి. అంటే ఎన్ని? 4 టోటల్ 4గా డివైడ్ చేస్తాం కదా. సో
12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 12 ఫేస్ కార్డ్స్ నుంచి ఒకటి రావాలి కాబట్టి 12C1/52C1 మీన్స్ 12/52. 4 3s 4 1s 4 3s 3/13. నెక్స్ట్ ఏ రెడ్ ఫేస్ కార్డ్. ఇప్పుడు మనకి 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 12 ఫేస్ కార్డ్స్ లో ఎప్పుడైనా 6 అనేవి రెడ్ ఉంటాయి, 6 అనేవి బ్లాక్ ఉంటాయి. ఎందుకు 26 కార్డ్స్ ని, ఇప్పుడు 52 కార్డ్స్ ని 26 రెడ్ 26 బ్లాక్ అనుకున్నాం అంటే ఇప్పుడు 13 గా డివైడ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఫేస్ కార్డ్స్ అంటే ఏంది, ఇందులో 3 ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి, ఇందులో 3 ఉందా ఇన్నది. ఇప్పుడు ఏంది రెడ్ లా అంటే ఎన్ని ఉంటాయి, మొత్తం 6 ఉంటాయి. సో రెడ్ ఫేస్ కార్డ్ అంటే 6C1/52C1 అంటే 6/52. 2 3s 2 26 3/26. ద జాక్ ఆఫ్ హార్ట్, హార్ట్ ఏంది, హార్ట్ సింబల్ లో ఉన్న జాక్ కావాలి. సో మనం 52 కార్డ్స్ ని 4 గా డివైడ్ చేస్తాం. ఏంటి, క్లబ్బు, స్పేడ్, హార్ట్, డైమండ్. సో ఇప్పుడు హార్ట్ లో ఉన్న జాక్ అంటే అన్నిట్లలో ఒకటే జాక్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు హార్ట్ లో ఉన్నది ఎన్ని ఉంటుంది, 1/1C1/52C1 అంటే 1/52. సేమ్ ద క్వీన్ ఆఫ్ డైమండ్, జేలైనా కేలైనా క్యూలైనా ఒక్కొక్కటే ఉంటాయి, ఏలైనా ఒక్కొక్క సూట్ లో ఒక్కొక్కటే ఉంటాయి. అయితే డైమండ్ లో ఉన్న క్వీన్ అంటే ఏంది, 1/52. అండ్ ఏస్ కార్డ్, ఏస్ లో ఒక్కో సూట్ లో ఒకటి ఉంటాయి. సో టోటల్ 4 సూట్లు కదా, 13 ఒక్కొక్క సూట్ అంటాం. ఒక్కో సూట్ లో ఒక ఏస్ కార్డ్ ఉంటాయి అంటే 4 సూట్స్ కాబట్టి ఎన్ని ఉంటాయి, టోటల్ 4 ఏస్ కార్డ్స్. అంటే ఒక ఏస్ కార్డ్ కావాలంటే 4 C1/52C1 అంటే 4/52. 4 1s 4 3s 1/13. నెక్స్ట్ నాట్ బి అన్ ఏస్ కార్డ్, ఏస్ కార్డ్ కావద్దు. 4 ఏస్ కార్డులు ఉన్నాయి అంటే మనకు టోటల్ 52 లకి వెళ్ళి 4 ఏస్ కార్డ్ తీస్తే ఎన్ని వస్తుంది, 48 కార్డ్స్ వస్తాయి. ఈ రిమైనింగ్ 48 ల కార్డులకి వెళ్ళి ఒక్కొక్క కార్డ్ ని సెలెక్ట్ చేయాలి అవుట్ ఆఫ్ 52 C1 లకి వెళ్ళి. సో 48/52. 4 1s 4 2s 4 13s 12/13. ఇఫ్ 2 కార్డ్స్ ఆర్ డ్రాన్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ఆర్ హార్ట్స్ ఆర్ బోత్ ఆర్ డైమండ్స్. 52 కార్డ్స్ నుంచి 2 కార్డ్స్ డ్రా చేసిన కాబట్టి ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 52C2 అంటే 52 × 51/2 × 1 226. 226 మీన్స్ 26 × 51. నెక్స్ట్ ఎన్ ఆఫ్ పి అంటే ఏమి చూపా, బోత్ ఆర్ హార్ట్స్ బోత్ ఆర్ డైమండ్స్. హార్ట్స్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. డైమండ్స్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి. ఈ 13 నుంచి మనం ఈ రెండు కార్డ్స్ అనేవి హార్ట్స్ అన్న కావచ్చు, ఆర్ రెండు కార్డ్స్ అనేవి డైమండ్స్ అన్న కావచ్చు, దానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. సో రెండు కార్డ్స్ హార్ట్స్ కావడానికి ఛాన్సెస్ ఏంది, 13C2. ఆర్ అని ఇచ్చిన వాడికి ప్లస్ పెట్టుకోవాలి. సో డైమండ్స్ ఎన్ని ఉంటాయి, 13 ఉంటాయి కాబట్టి 13C2. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఏంటి, ఎన్ఆఫ్ఎస్ 13C2 అంటే ఏంది, 13 × 12/2 + 13 × 12/2. ఎన్ఆఫ్ఎస్ ఏం వచ్చింది, 26 × 51. 2 6s 2 6s. సో 78 + 78/26 × 51. సో 16 156/26 × 51. ఇది క్యాల్కులేషన్ చేసుకుంటే ఆన్సర్ మనకు వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్, 2 కార్డ్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ ఐదర్ బోత్ ఆర్ బ్లాక్ ఆర్ బోత్ ఆర్ క్వీన్. అయితే 2 కార్డ్స్ ని డ్రాన్ చేస్తే ఆ రెండు బ్లాక్ ఆర్ క్వీన్ కావడానికి ప్రాబిలిటీ ఎంత అని అన్నారు. సో 2 కార్డ్స్ అంటే ఏంది, ఎన్ఆఫ్ఎస్ ఈక్వల్ టు 52 కార్డ్స్ ఎలా, 52C2 మీన్స్ 52 × 51/2 × 1 226. అదర్వైజ్ ఇది ఇలానే ఉంచుకోండి, 52C2. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ఆఫ్ఏ ఏమనుకుంటా నేను, బోత్ ఆర్ బ్లాక్ కావడానికి ప్రాబిలిటీ ఎంత, బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 52 కార్డ్స్ లో 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి, 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. సో 26 నుంచి 2
N of B and D. N of B. Both are queen. Queen ante, ippudu enni queens untayi motham? Total 4 queens untayi kabatti 4C2. Probability enga anukomannadu? What is the probability that either both are black or both are queen? Probability and probability of E equal to, ippudu 26C2 by out of enta manaku 52C2 plus 4C2 by 52C2. But ikkada endi ee 26 lo ఈ 26 నుంచి ఈ 4 కార్డ్స్ కూడా ఉంటాయి అండ్ 2 కార్డ్స్ కూడా ఉంటాయి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ 52 కార్డ్స్ మనం ఏం డివైడ్ చేస్తాం, 26 బ్లాక్ కార్డ్స్, 26 రెడ్ కార్డ్స్. ఈ 26 బ్లాక్ కార్డ్స్ లో 13 స్పేడ్, 13 క్లబ్. అయితే మనకి ఇప్పుడు 4 బోత్ క్వీన్స్ ఎన్ని ఉంటాయి? ఇందులో క్వీన్ ఉంటుంది, ఇందులో క్వీన్ ఉంటుంది. అంటే 26 బ్లాక్ ఉన్నాయి, మళ్ళీ 2 క్వీన్స్ అనేది ఇంటర్నల్ ఉన్నాయి. అంటే ఏంది, ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం కదా, అంటే 2 కార్డ్స్ ఏం చేయాలి, డివైడ్ చేయాలి. ఏం కావాలన్నా జస్ట్ బ్లాక్ కలర్స్ లో ఆల్రెడీ 2 క్వీన్స్ యాడ్ అయినాయి. అంటే ఈ 2 క్వీన్స్ ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఏంది, 2C2 by 52C2. ఇది సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది.